ఆఫ్ఘనిస్తాన్లో వాస్తవానికి మొన్న వారం అయిపోవాల్సినటువంటి ప్రభుత్వ ఏర్పాటు లేట్ కావడానికి వెనకాల ఉన్న పరిణామాలు పాకిస్తాన్ అపరిమిత అని నిన్న ప్రస్తావించుకున్నాను దానికి సంబంధించినటువంటి ఒక ఇన్డెప్త్ పాయింట్ చూద్దాం ఆఫ్ఘనిస్తాన్లో ప్రభుత్వం ఏర్పడక ముందే ముసలం పుట్టింది పాకిస్తాన్ ఐఎస్ఐ చీఫ్ పయాజ్ హమీద్ నిన్న కాబూల్ చేరుకున్నాడు తాలిబాన్ ప్రభుత్వంలో ఎవరు ఏ బాధ్యత తీసుకోవాలో చెప్పడానికి వచ్చినట్టు చెప్ తెలుస్తోంది అయితే ఫయాజ్ అమీద్ కాబుల్ రాకముందే తాలిబన్తో హక్కానీ నెట్వర్క్ నాయకులు ప్రభుత్వ ఏర్పాట్లు ఎవరు ఏ శాఖ నిర్వహించాలో అనే దాని మీద చర్చలు జరిపారు ముఖ్యంగా హక్కాని నాయకులు రక్షణ ఆర్థిక శాఖలను తమకే ఇవ్వాలని పట్టుబట్టినట్టు తెలుస్తోంది అయితే తాలిబన్లు దానికి ఒప్పుకోవట్లేదు ఏమాత్రం ప్రాధాన్యం లేని రెండు శాఖలు మాత్రం ఇస్తామని తాలిబన్లు చెప్పినట్టు తెలుస్తోంది అయితే దీని మీద నిరసనగా కాబుల్ రక్షణ బాధ్యత నుండి హక్ాని వైదొలిగినట్టు తెలుస్తోంది గత మూడు వారాలుగా కాబూల్కి రక్షణగా హక్కాని నెట్వర్క్ ఉగ్రవాదులు చూస్తున్నారు నిజానికి హక్కానికి సూచనలు ఇస్తోంది వెనక నుండి ఐఎస్ఐఏ ఫయాజ్ హమీద్ ఎప్పుడైతే హక్కాని డిమాండ్లకు తాలిబన్లు ఒప్పుకోలేదు వెంటనే ఫయాజ్ హమీద్ కావులు చేరుకున్నాడు ఐఎస్ఐ సృష్టి హక్కానీ నెట్వర్క్ అని అందరికీ తెలుసు కాబట్టి సింహభాగం అధికారం హక్కానికే చెందాలని పాకిస్తాన్ పట్టుబడుతోంది హక్కు నెట్వర్క్ మీద అమెరికాతో పాటు ఐక్యరాజ్యసమితి నిషేధం అమల్లో ఉంది తాలిబన్లు మాత్రం అధికార పంపిణీలో మైనార్టీలైన తజిక్లు హజారాలను కూడా చేర్చుకోవాలని చూస్తున్నాడు ఈ చర్య అంతర్జాతీయ సమాజం కోసం అయితే పాకిస్తాన్ మూర్ఖంగా కేవలం ఫస్తున్లకి అధికార పరిమితం అవ్వాలని పట్టుబడుతోంది హక్కాని వాదన కూడా ఇదే ఇతర మైనార్టీ జాతులకు అధికారం ఇవ్వడానికి వీల్లేదని పట్టుబడుతోంది హక్కాని ఇదే ప్రస్తుతం ప్రతిష్టంభనకు కారణం ఐఎస్ఐ చీఫ్ ఫయాజ్ హమీద్తో పాటు పాకిస్తాన్ అధ్యక్షుడు బాజ్వా కూడా కాబూల్లోనే ఉన్నాడు ఒకవేళ తాలిబన్లు ఐఎస్ఐ మాట విని హక్కాని కీలక శాఖలు అప్పజెపితే మాత్రం అది ఆత్మహత్య అవుతుంది కానీ ఎన్నాళ్ళు ఆశ్రయం కాపాడిన పాకిస్తాన్ మాట వింటుందా తాలిబన్ వింటుంది ముందు పరిష్కరించాల్సినవి చాలానే ఉన్నాయి తాలిబన్ పాకిస్తాన్ల మధ్య కీలక ఒప్పందం ఒకటి ఎంత ప్రయత్నించినా లొంగకుండా కొరకరాని కొయ్యగా మారిని పంచీర్ని ఆక్రమించుకోవడంలో పాకిస్తాన్ సహకరిస్తే కాశ్మీర్ విషయంలో సహాయం చేస్తామని మాట ఇచ్చిన తాలిబన్లు రెండోది ప్రస్తుతం పాక్ సైన్యాధ్యక్షుడు కాబూల్ రావడానికి కారణం టర్కీ నుండి సైనిక జనరల్స్ కాబూల్ వచ్చారు బాజ్వాతో పాటు టర్కీ సైనిక జనరల్స్ పన్షీర్ని ఎలా స్వాధీనం చేసుకోవాలో వ్యవహార్యం చేస్తున్నారు ఇది వ్రాసే సమయానికి అందరూ పన్షీర్లో ఉండొచ్చు ఇవి పాకిస్తాన్ సైన్ నుండి ఎంపిక చేసిన కమాండోల్ని మఫ్టీలో పన్షీర్ సరిహద్దులు వద్ద మోహరించినట్టు తెలుస్తుంది ఇక బాజ్వాతో పాటు టర్కీ జనరల్ సూచనల మేరకు పాకిస్తాన్ కమాండోలు దాడి మొదలు పెడతారు వెనక తాలిబన్లు ఉంటారు నిజానికి తాలిబన్ల సంఖ్య ఇప్పుడైతే ఇరవై వేలకు మించదు కానీ ఎనభై వేలని మీడియా అబద్ధాలు చెప్పింది వాస్తవానికి కాబుల్ మొట్టల్లో పాల్గొన్న తాలిబన్లతో పాటు మఫ్టీలో ఉన్న పాకిస్తాన్ సైనికులు లష్కరే జైషే ఉగ్రవాదుల సంఖ్య ఎక్కువ కాబూల్ని స్వాధీనం చేసుకున్న తర్వాత పాక్ సైనికులు వెనక్కి వెళ్ళిపోయారు లష్కర్ జైషే ఉగ్రవాదులు ఆఫ్ఘనిస్తాన్ నుండి పీవా కలిన్ చెకోటి చేరుకున్నారు సో తాలిబన్లు మాట్లాడేది పాకిస్తాన్ మాట మాత్రమే కానీ ఇదంతా తేలిగ్గా జరగబోదు పదిహేనేళ్ళు ఆఫ్ఘనిస్తాన్లో బాధ్యతలు నిర్వహించిన అమెరికా సైనికాధికారి ఒకరు ఆఫ్ఘనిస్తాన్లో అంతర్యుద్ధం జరిగి తీరుతుంది తాలిబన్లు కేవలం ఆట బొమ్మలు మాత్రమే వాళ్ళకి దేశం మొత్తం మీద అధికారం చెలాయించేంత శక్తి సామర్థ్యాలు లేవు తజక్కులు కూడా చాలా ప్రమాదకారులు అలాగే హజారాలు కూడా ప్రమాదకారులే తాలిబన్లకు కాబట్టి పాకిస్తాన్ ప్రమేయం ఉన్నంత వరకు ఆఫ్ఘనిస్తాన్లో శాంతి అనేది ఉండబోదు అంతర్యుద్ధం తప్పదు ఈ మాజీ సైనికాధికారి మాట ఈరోజు నిజమైంది పంచీళ్ళు పాకిస్తాన్ టర్కీలు జోక్యం చేసుకుంటే తజకిస్తాన్ భారత్లో ఎందుకు జోక్యం చేసుకోకూడదు అక్కడ అహ్మద్ మసూద్ సా సాలెహ్లని లైవ్లో ఉంచితేనే కానీ తాలిబాన్లు కాశ్మీర్ వైపు చూడకుండా ఉండగలరు కాశ్మీర్ విషయంలో తాలిబాన్లకి ముందు పంజిషీర్ మాత్రమే